తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బయటకు కూడా రచ్చరాజేసింది. నువ్వంటే నువ్వు అని విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నారు. రేవంత్ వ్యాఖ్యలను సబిత కార్నర్ చేస్తే సబితకు ప్రభుత్వం రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మహిళల కేంద్రంగా అసెంబ్లీలో మాటల యుద్ధం. అగ్గిరాజేసిన సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్. రేవంత్ పై బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ఫైర్. ఘాటుగా సమాధానం చెప్పిన సీఎం డిప్యూటీ సీఎం. ప్రతిపక్ష నాయకుడు సభలకే రాడు, వీళ్ళు కలిసి వస్తారని చెప్తే నమ్మేది ఎవరు అధ్యక్ష? నేను అందుకే వారికి సూచన చేస్తున్నా, వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పే ఇక్కడ ముంచి అక్కడికి తెలియనురు. ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో, జూబ్లీ బస్టాండ్లో కూసోవాల్సి వస్తుంది అధ్యక్ష. నీ వెనక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు, మోసం చేస్తున్నాను. ఏం మోసం చేసిన అధ్యక్ష? ఏం ముంచినాం అధ్యక్ష? ఈయన ముంచినాం అధ్యక్ష? ఈయన బతిన్లాడి పార్టీలోకి రా తమ్ముడు అని చెప్పి, నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు ఆశాకిరణం అవుతావు అని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష. ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఏం మోసం చేశాం? ఏం మోసం చేశాం? ఇప్పుడు కాదు అధ్యక్ష, ఎలక్షన్లో వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష. సభిదాక పొద్దున ఒక మాట మాట్లాడుతుంది, ఏం మాట్లాడినాం? పొద్దున ఒక మాట, రాత్రి ఒక మాట. ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. మంత్రి, ముఖ్యమంత్రి గారు, ఎందుకు అవమానిస్తున్నావు? ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు? ఈరోజు ఏం మోసం చేసినా మేము ఆడబిడ్డలం, విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష. ఈ మాటలు తెలంగాణ అసెంబ్లీలోనే కాదు, బయట కూడా మంటలు రేపాయి. ఎవరికి ఎవరూ తక్కువ కాదు అనిలా మాటల యుద్ధం నడిచింది. సబిత ఇంద్రారెడ్డి విమర్శలకు రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు. 2018లో కొడంగల్లో ఓడిపోయిన తర్వాత 2019లో పార్లమెంటుకు పోటీ చేయాలని సూచించిన సబిత ఇంద్రారెడ్డి తాను పోటీకి రెడీ అయిన తర్వాత బీఆర్ఎస్ లో చేరిపోయారని చెప్పారు. మరి దీన్ని ఏమంటారని సీఎం ప్రశ్న. 2018 శాసనసభ ఎన్నికల్లో రవిశంకర్ రెడ్డి గారు, నేను కొడంగల్ శాసనసభలో ఓడిపోయిన తర్వాత 2019 పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సబితక్క ఇంటికి వెళ్ళి, ఇదే సబితక్క నన్ను పిలిచి, నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ లో పోటీ చేయి, ఎన్నికల్లో నీకు అండగా నిలబడతా అని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం సీఎం కు కొనసాగింపుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా సబిత ఇంద్రారెడ్డికి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాటు మంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని, సబిత ఇంద్రారెడ్డి బీఆర్ఎస్ లో చేరారని విమర్శించారు. ఆనాడు పార్టీని వీడొద్దంటూ స్వయంగా సబిత ఇంటికెళ్లి బ్రతిమిలాడారని చెప్తూ భట్టి భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబిత ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం నేను వారి ఇంటికి వెళ్ళి కూడా అడిగాను అధ్యక్ష. నాతో పాటు అనేక మంది నాయకులను తీసుకొని పోయి, అమ్మ ఎల్లబాకండి, మీరు పోతే ఎల్ఓపీ స్టేటస్ పోతుంది, కాంగ్రెస్ పార్టీ పరువు పోతుంది, 10 సంవత్సరాలు మీరు మంత్రిగా అనుభవించారు, మీరు ఇప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీకు ఏం తక్కువ చేయలేదు, మీకు ఇంకా కావాలంటే ఇంకా చాలా చేస్తుంది, చివరికి మీ అబ్బాయికి పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, చేయబాకండి అని పదే పదే బతిలాడితే వారు చేసింది ఏంది అధ్యక్ష? ఒక్కసారైనా ఆలోచన చేశారా? ఒక్కసారైనా ఆలోచన చేశారా మీరు? తన ఒక్కరినే కాదు రాష్ట్ర మహిళలందరినీ సీఎం అవమానించారని సబిత ఆరోపణ. ఓ మహిళకిచ్చే గౌరవం ఇదేనా అని విమర్శించారు. మాజీ మంత్రికి మంత్రి సీతక్క గట్టిగానే సమాధానం చెప్పారు. ఓ మహిళ గవర్నర్ ను బీఆర్ఎస్ అవమానించినప్పుడు ఏమైంది, మహిళ గౌరవం అని సీతక్క ప్రశ్నించారు. అంతేకాదు సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరును ప్రస్తావించలేదన్నారామె. ఈరోజు మహిళల్ని అక్కలని నమ్ముకుంటే జూబ్లీ బస్టాండ్ అవుతుంది అంటున్నారు. ఆడబిడ్డలు ఎట్లా ఉంటారో తెలీదా? ఆడబిడ్డలు ఎప్పుడైనా క్షేమం కోరుతారు,
నష్టం కోరరు. నమ్ముకున్న వాళ్ళకి ప్రాణమన్న ఇస్తాం, కానీ నమ్మిన వాళ్ళకి మోసం చేయాలని ప్రయత్నం చేయం. కానీ ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడారో, ఒక్క సునీతమ్మకు సవితమ్మకు జరిగిన అవమానం కాదు ఇది. యావత్ తెలంగాణ మహిళల గురించి మాట్లాడిన మాటలు ఇవన్నీ. ఇప్పటికైనా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఆడబిడ్డలను అవమానించి ఆడబిడ్డల వ్యక్తిత్వాన్ని అవమానించున్నాను. ఒక అసెంబ్లీలో ఉన్న మమ్మల్ని మాత్రం అవమానించడం కాదు, అక్కల్ని నమ్ముకుంటే బతుకు బస్ స్టాండ్ అవుతుంది అన్నట్టు మాట్లాడినావు. ప్రతి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు, తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలందరూ ఈరోజు ఆలోచిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు వాళ్ళ పేర్లు తీయలే, వెనుక అన్నారు. బయట కావచ్చు లోపల కావచ్చు సభలో అని కూడా అనలే, వెనుక అన్నాడు. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇవాళ చేస్తారు. ఇదే మహిళా గవర్నర్ను మరి ఆయన మన ఎమ్మెల్సీ విషయంలో ఘోరంగా బూతులు మాట్లాడితే అప్పుడు ఈ నాయకులు ఎందుకు క్షమాపణ చెప్పలేదు? ఎందుకు మాట్లాడలే? ఢిల్లీ దాకా పోయి కమిషన్ ముందట అటెండ్ అయ్యి వచ్చిండు. ఒక మహిళా గవర్నర్ను మాట్లాడితే మరి ఈ నాయకులు ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఎటుపోయింది? నన్ను కూడా మొన్న పట్టుకొని సమాచార లోపం అనలేదు, నాలెడ్జ్ లే అన్నారు, క్షమాపణ చెప్పిండు అధ్యక్ష. వాళ్ళకు ఒక తీరు మాకు ఒక తీరా? అంటే ఏంటిది ఇది? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయవచ్చు. ఒక్కరోజన్నా గేట్లకి దాటి రానిచ్చారా మమ్మల్ని? చప్పట్లు కొట్టుతారు రోడ్ల మీద ఆటాడుతున్నారు ఈ అసెంబ్లీ, ఇష్టం ఉన్నది చేస్తారు. వీళ్ళ దురహంకారం చూసే ప్రజలు ఇళ్ళ కూర్చోబెట్టారు, ఆయన బుద్ధి రాలే. సభలో ప్రభుత్వం గట్టిగానే సమాధానం చెప్పినా మరోసారి రేవంత్ రెడ్డి చిట్చాట్లో వివరణ ఇచ్చారు. సబిత ఇంద్రారెడ్డి పేరు తాను ఎక్కడా ప్రస్తావించలేదని అన్నారు. కానీ ఆమె తన వ్యక్తిగత అంశాలను తీసుకురావడంతో తాను కూడా సబిత ఇంద్రారెడ్డి గురించి మాట్లాడానని అన్నారు. అలా అని ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని, తమ ఇద్దరి మధ్య జరిగిన కొన్ని విషయాలను చెప్పానని సీఎం తెలిపారు. 2019 ఎన్నికల ముందు నీ వెంట నేనున్నానని చెప్పిన సబిత ఇంద్రారెడ్డి ఆ వెంటనే పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారని అన్నారు. 2019లో రేవంత్ రెడ్డి పోటీ చేసిన మల్కాజ్గిరి స్థానం ఆయనకు కొత్త. ఖచ్చితంగా పార్టీ నేతల అండ లేకపోతే గెలవటం కష్టం. అలాంటి స్థానంలో మేముంటామని మాటిచ్చినా ఎన్నికల సమయానికి హ్యాండిస్తే ఎవరికైనా బాధనిపిస్తుంది. ఆవేదన బాధ సభలోని రేవంత్ రెడ్డిలో కనిపించింది. ఇక సునీత లక్ష్మారెడ్డి అంశం కూడా చిట్చాట్లో రేవంత్ ప్రస్తావించారు. సునీత కోసం 2018 ఎన్నికల్లో ప్రచారానికి పోతే తన మీద 2 కేసులు పెట్టారని సీఎం గుర్తు చేశారు. ఎన్నికల తర్వాత ఆమె బీఆర్ఎస్ లో చేరారని, కానీ తనపై కేసులు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన ఆవేదన. ఎవరు ఏ పార్టీలో ఉన్నారో పక్కన పెడితే ఎవరి వలన తనపై కేసులు నమోదయ్యాయో ఆమెకు తెలియదా అని సీఎం ప్రశ్న. మహిళలను అవమానించారని సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఆరోపిస్తున్నారే తప్ప వారిద్దరిపై రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించలేకపోతున్నారు.